సుకేష్ చంద్రశేఖర్ ఇటీవలి కాలంలో ఈ పేరు బాగా మారుమోగిపోతుంది. పైగా బీఆర్ఎస్కి 75 కోట్లని నేను ఇచ్చాను, అది కేజ్రీవాల్ గారు ఇప్పించారు, అండ్ ఆ తర్వాత 700 పేజీల వాట్సాప్ చాట్, టెలిగ్రామ్ చాట్, ఇలా రకరకాల సంచలనాలకి కేంద్ర బిందువు అయిపోయాడు. ఇతని గురించి చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సుకేష్ చంద్రశేఖర్, రిచ్నెస్కి పరాకాష్ఠ, అంతేనా? యా, అంటే ద మోస్ట్ పాపులర్ కాన్ మ్యాన్ అని చెప్పచ్చు. మనకి మన చార్లస్ సోబ్రాస్ తర్వాత అంత పాపులర్ లేక అన్పాపులర్ అయిన వ్యక్తి సుకేష్ చంద్రశేఖర్. అయితే ఇతను ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉన్నాడంటే, నిన్న 31 మార్చిలో అనంత్ అని వాళ్ళ లాయర్ ఉన్నారు, ఆయన ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఏముందంటే, కేజ్రీవాల్ తనకు 75 కోట్లు ఇచ్చి హైదరాబాద్లో బీఆర్ఎస్ ఆఫీస్లో ఒక ల్యాండ్ రోవర్ కార్ ఉంటుంది, 6060 కార్ నెంబరు. ఆ కారులో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, అతని పేరు ఏపీ. ఆ ఏపీకి 5 బాక్సుల నెయ్యి ఇచ్చేసిరమ్మని, కోడ్ లాంగ్వేజ్ నెయ్యి అంటే 15 కోట్లు 15 కోట్లు 15 కోట్లు, 5 ఒక్కొక్క బాక్సులో 15 కోట్లు ఉంటుంది, 5 బాక్సుల నెయ్యి అతనికి, 5 కేజీల నెయ్యి ఇచ్చేసిరమ్మని చెప్పినట్టుగా అతను ఆరోపించాడు. ఇతను వచ్చి ఇక్కడ ఏపీ అనే వ్యక్తికి చేసి వెళ్ళాడు అని చెప్పాడు. అంతకుముందు ఇంకొక 75 కోట్లు ఆల్రెడీ 5 కేజీల నెయ్యి అందింది వాళ్ళకి, ఇంకొక 5 కేజీల నెయ్యి నువ్వు ఇచ్చేసిరా అని చెప్పినట్టుగా చెప్తున్నాడు. అంటే ఆ ఏపీ ఎవరు? ఏపీ ఎవరంటే, లిక్కర్ కేసులో ఏపీ అంటే అరుణ్ పిల్లయ్, అరుణ్ రామచంద్రన్ పిల్లయ్. ఆయన ఎవరో కాదు, కవితకు బినామీ అని తనే ఒప్పుకొని తన వాంగ్మూలంలో ఈడీ దగ్గర మళ్ళీ కోర్టుకి వెళ్ళి, నా వాంగ్మూలాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను, బ్యాక్ తీసుకుంటున్నానని పిటిషన్ వేసిన వ్యక్తి ఏపీ అంటే. సో ఇది మామూలుగా మనకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు కనబడేది ఏంటంటే, సౌత్ గ్రూపే 100 కోట్లు ఆపు లీడర్లకి, అంటే మనీష్ సిసోడియాకి కావచ్చు, కేజ్రీవాల్కి కావచ్చు, వీళ్ళకి ఆపు లీడర్కి సౌత్ గ్రూప్ ఇచ్చినట్టుగా ఇప్పటివరకు మనకు చెప్పారు. కానీ ఇది రివర్స్లో సుకేష్ బీఆర్ఎస్కి కేజ్రీవాల్ డబ్బులు ఇచ్చినట్టు చెప్పారు. అంటే దీనికి కారణం ఏంటి అనేది తెలియరాలేదు. ఈయన ఒకవేళ అబద్ధం చెప్పుండొచ్చుగా. ఎవరు? ఈ సుకేష్. అదే, అబద్ధం చెప్పుండొచ్చు, కానీ అతను ఏమన్నాడంటే, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా బయటకు వస్తుంది, నా దగ్గర 700 పేజీల చాట్ మొత్తం ఉంది, అది ఎవరితో? కేజ్రీవాల్తో చాట్ చేసింది. సో అది వాట్సాప్లో చేశాడు, టెలిగ్రామ్లో చేశాడు ఆయన, అవన్నీ ఉంది నా దగ్గర అని ఆయన చెప్తారు. వాళ్ళంత అమాయకంగా చేస్తారా సార్ అన్ని చాట్లు ఇవి ఇవి అన్ని? అమాయకంగా, ఇది కాన్ఫిడెన్షియల్ కదా, చాలా అట్లా అంటున్నా. వాళ్ళ కోర్టులో చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన చెప్తుండేది నెయ్యి అని చెప్తున్నాడు, డబ్బులని ఎక్కడ వాడలేదు, అట్లేమన్నా చెప్పారా? నాకు తెలిసి అయితే మీరు అడిగినట్టుగా కేజ్రీవాల్ ఇంత అమాయకంగా దొరికిపోయే విధంగా చేస్తారని తెలీదు. కానీ ఈ కేసులో అన్నీ కూడా అలాగే ఉన్నాయండి, ఢిల్లీ లిక్కర్ కేసులో. రెండోది, ఇతనికి క్రెడిబిలిటీ లేదు, ఇతన్ని నమ్మలేం. ఇతనికి ఉన్న హిస్టరీ చూస్తే అతను నమ్మే వ్యక్తి కాదు. ఇతని హిస్టరీ చూసుకుంటే ఒకసారి క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పాలంటే ఇతను బెంగళూరులో భవానీనగర్ అనే ఏరియాలో పుట్టాడండి. 17 ఏళ్ళు, వీళ్ళ నాన్న వచ్చి రబ్బర్ కాంట్రాక్టరు. 17 ఏళ్ళకే ఈ అబ్బాయి బాగా చదువుకున్నాడు. ఇతను చెన్నైలో చదివాడు, అంటే తమిళనాడులో చదివాడు యూనివర్సిటీలో. ఇక్కడ కూడా మంచి కాన్వెంట్ ఎడ్యుకేటెడ్, ఈ అబ్బాయి నాలెడ్జ్ బాగుంది, ఫేస్ చూస్తే తెలుస్తుంది, నాలెడ్జ్ బాగుంది. ఇతను 17 ఏళ్ళ టైంకి ఏంటంటే, నేను సీఎం అంటే ఎక్స్ సీఎం మనవడిని అని చెప్పుకునేవాడు. దానికి తగిన ఫోటోలు అవన్నీ క్రియేట్ చేసేవాడు ఇతను. క్రియేట్ చేసి ఎక్కువ మంది హీరోయిన్ల దగ్గర, తర్వాత రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళ పనులంతా చేసి పెడతానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. అలాగా 17 ఏళ్ళ వయసులోనే జైలుకి వెళ్ళి వచ్చాడు ఇతను. కాన్మెన్గా అప్పటికే గుర్తింపు వచ్చింది సుకేష్ చంద్రశేఖర్, కన్నడగా ఇతను బేసిక్గా, అయితే తమిళ్ బాగా వచ్చింది. సో ఇలా అది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రధానమైన చెప్పుకోదగింది ఏంటంటే, టీవీవి దినకరన్ శశికళ అనే వాళ్ళు ఏఐడిఎంకే నుంచి విడిపోయారు. ఆ విడిపోయినప్పుడు రెండాకుల గుర్తు వాళ్ళకి రాలేదు, అది గొడవలో ఉంది. అప్పుడు ఇతను ఏంటంటే, దినకరన్ దగ్గర 50 కోట్లు డీల్ మాట్లాడుకొని ఢిల్లీలో ఒక హోటల్లో కూర్చొని
ఈ రెండాకులు మీకు ఇప్పిస్తానని చెప్పాడు. అంటే ఈ రెండాకులు ఎందుకు అంత ఇంపార్టెంట్, అదేదో చిన్న సింబలే కదా అనుకోవచ్చు, కానీ తమిళనాడు రాజకీయాలను మనం చూసినప్పుడు రెట్టెలై అంటారు. రెట్టెలై అంటే రెండాకులు. రెండాకులు అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఆ సింబల్ పోతే, ఆ సింబల్ చూస్తే ఓట్లేసేవాళ్ళు. జయలలిత రెట్టెలై అంటే ఆ సింబల్, ఆ సింబల్ చూసి ఓట్లు పడేది. అట్లాంటిది ఇప్పుడు అది పోయిందనుకోండి, ఆ సింబలు వాళ్ళకి పోతే వాళ్ళకి పడతాయి ఓట్లు. కామన్ పీపుల్కంతా రెట్టెలై రెట్టెలై అన్నవాళ్ళు, అంటే రెండాకులు. సో అలా అందుకని దానికి ఎంత డబ్బులు పెట్టడానికి వీళ్ళు దినకరణ అని శశికళ వాళ్ళ దగ్గర అప్పట్లో మాఫియా బ్యాచ్ అది యాక్చువల్గా. అందువల్ల బోల్డ్ డబ్బులు ఉంది వాళ్ళకి, 50 కోట్లు పెద్ద విషయం కాదు. అలా ఇతను తీసుకొని చేయలేదు ఆ పని, ఎందుకంటే ఇతనికి ఏమి పరిచయాలు లేవు. ఇతను ఏంటంటే యాప్ కూడా క్రియేట్ చేశాడంట. ఆ యాప్లో రాజకీయంగా గవర్నమెంట్ యాప్స్ ఇవన్నీ కాపీ కొట్టి ఇతను ఒక సపరేట్ యాప్స్ కొన్ని చేసేవాడు, నమ్మించేవాడు అలాగా. తర్వాత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. సో ఆ కేసులు ఇతను అరెస్ట్ అయ్యి, ఢిల్లీలో ప్రధానంగా 3 ప్రజన్మ కాంపౌండ్స్ ఉన్నాయి. అంటే 3,000, 4,000 అలా ఖైదీలు ఉంటారనమాట. ఒకటి వచ్చేమో మండోలి జైలు, రెండోది రోహిణి, మూడోది తీహార్. తీహార్ వచ్చి సౌత్ ఏషియాలోనే అతిపెద్ద జైలు, ఢిల్లీలో ఉంటుంది తీహార్ జైలు. సో ఇతను ఫస్ట్ మండోల్లో ఉన్నాడు. మండోల్లో ఉన్నప్పుడు ఒక బ్యారకే ఖాళీ చేసి తనకి ఇచ్చేశారంట. అండ్ పైగా నెలకి 1 కోటి రూపాయలు, 4 కోటి రూపాయలు వాళ్ళు జైలర్స్కి అంటే సూపర్నెంట్స్కి, డిప్యూటీ సూపర్నెంట్ వీళ్ళందరికీ పంచాడంట. ఇతనికి ఏంటంటే ఆఫీస్ సెటప్ అంట, లోపల మంచిగా ఆఫీసు, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ పెట్టారంట. గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే గర్ల్ ఫ్రెండ్స్. మెయిన్గా ఇతనికి వైఫ్ ఉంది, లీనా అని తమిళ హీరోయిన్. అది కాకుండా జాక్విలిన్ ఫెర్నాండస్తో ఇతను బాగా క్లోజ్ అసోసియేట్, గర్ల్ ఫ్రెండ్. ఫోటోలు కూడా వాళ్ళిద్దరి ముద్దలు పెట్టుకున్న ఫోటోలు కూడా వైరల్ అయినాయి, అతనే రిలీజ్ చేశాడని చెప్తున్నా. అతను 4 సార్లు పెరోల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా జాక్విలిన్ చెన్నైకి పిలిపించాడంట. ఒకసారి సపరేట్ జెట్ వేసాడంట, ఆమెకి స్పెషల్ జెట్ వేసి పిలిపించాడంట. సో ఇప్పుడు ఈడీ ఈమెను కూడా విచారిస్తుంది మనీ లాండరింగ్ కేసులో. ఈమె 7 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది, ఈ జాక్విలిన్ కూడా. నోరా ఫతేహి కూడా, తర్వాత నోరా ఫతేహి మన టెంపర్లో, కిక్లో, తర్వాత బాహుబలి మనోహర సాంగ్లో కూడా ఆమె ఎక్కువ ఫేమస్ ఫర్ స్పెషల్ సాంగ్. ఈ ఇద్దరు లేడీస్ని చూస్తే ఇద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు అండి. ఈమె నోరా ఫతేహేమో కెనడా, ఆమె ఈమెమో జాక్విలిన్ ఏమో శ్రీలంకన్ మోడలు, ఫోటోగ్రాఫరు, మాస్ కమ్యూనికేషన్ చదివింది ఆమె. అంత హైలీ ఎడ్యుకేటెడ్, ఈ ట్రాప్లు ఎలా పడ్డారు అనేది ఆశ్చర్యం వేస్తుంది. అంటే మేబీ డబ్బులు బాగా విపరీతంగా ఇతను ఇచ్చుండొచ్చు. అందరూ లక్షల్లో మాట్లాడితే తను కోట్లలో మాట్లాడతాడు కాబట్టి పడి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఇతను హై కాన్ గై అని చెప్పచ్చు మనం. కాస్ట్యూమ్స్ కూడా బాగా రిచ్ సార్, వాడు రిచ్ వాడి చెప్పులే 15 లక్షల విలువ చేసే చెప్పులు, ఒక ప్యాంట్ 80,000, 90,000. ఈ ఒక్క విషయంలో అయితే నేను విభేదిస్తా, వాళ్ళు పోలీసులు ఎందుకు స్వాధీనం అంటే మనీ లాండరింగ్లో ప్రతిదీ ఇంకా స్వాధీనం చేస్తారండి వాళ్ళు. మనీ లాండరింగ్ వచ్చినప్పుడు ఇది నీ స్వయార్జితం కాదు, వాడి ప్రతిదీ వాడు కాన్ గేమ్లో గెలుచుకుంది వాడు. సో మోసం చేసిన డబ్బులు కాబట్టి ప్రతి ఆస్తిని వాళ్ళు ఒంటి మీద బట్టలు కూడా సార్, అంతే రిచ్గా ఎందుకున్నాయి మీ ఇంట్లో? అవి రిచ్ అని ఎందుకు అనుకోవాలి, బట్టల్లానే చూడవచ్చు. బట్టల్లా కాదు, వాడు ఏంటంటే దొంగిలించిన డబ్బు అని చెప్పొచ్చు. ప్రజల నుంచి మోసం చేసిన డబ్బులు కాబట్టి ప్రతిదీ కాన్ఫిస్కేట్ చేసుకుంటారు, అది బట్టలు కావచ్చు, వాచ్ కావచ్చు, ఏదైనా. ఇంకోటి ఏంటంటే జైలుకి పోయినప్పుడు జైల్లో అన్నీ కూడా ముందు తీసి పెట్టేసుకుంటారు. వాచ్ దగ్గర నుంచి సెల్ ఫోన్ కానీ ఏదన్నా కూడా జైలు లోపలికి అలో చేయరు, ఫోన్ల దగ్గర పర్సనల్ లేవి, ఓన్లీ కాస్ట్యూమ్సే ఉంటాయి. సో రిచ్ ఉండేవి కూడా వాళ్ళు జైల్లో కూడా మామూలు ప్రజల దగ్గర కూడా తీసుకుంటారు. శిక్ష పడిన వాళ్ళకైతే అసలు ఇంకా మీవే పర్సనల్ దేవే ఉండవు అనమాట. ఉండవంటే ఇండైరెక్ట్గా అలో చేస్తారు, కానీ మామూలుగా రూల్ ప్రకారం అయితే జైలు కాస్ట్యూమ్సే వాడాలి, జైల్లో ఇచ్చిన వాటిలోనే పడుకోవాలి. కాకపోతే ఇది ఏంటంటే అంతా జరుగుతుంటాయి. సో ఇతను చికెన్ పార్టీలు అని ఫేమస్ పార్టీలు ఇచ్చేవాడంట. ఒక్కొక్క పార్టీకి మినిమం 10-12 మంది గర్ల్స్ని, సపరేట్ గర్ల్స్ని పిలిపించేవాడంట. వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడు జైలర్స్. అవి వెరీ ఫేమస్ అయిపోయినాయి. అవి ఫేమస్ అయిపోయి ఇన్ఫేమస్ అయినాయి, అంటే అందరికి బయట తెలిసిపోయింది. దాంతో ఒక జైలు అసిస్టెంట్ సూపర్నెంట్ని, డిప్యూటీ సూపర్నెంట్ని కూడా సస్పెండ్ చేశారు రోహిణి జైల్లో.
అలా అందుకని ఇంక రోహిణి జైలు మండోలి జైల్లో వీడు హవా నడుస్తుందని చెప్పి తేహార్ జైలుకి లేటెస్ట్ గేశాడు. ఇప్పుడు ఇతను ఏమంటున్నా అంటే వెల్కమ్ టు తేహార్ జైలు అని కేజ్రీవాల్కి లెటర్లో రాశాడు. నువ్వు కూడా జాయిన్ అవుతున్నావు, వెల్కమ్ టు అవర్ తేహార్ క్లబ్ అన్నాడు అతను, క్లబ్ అని చెప్తున్నాడు. సో ఇలాగా అతను ఏంటంటే మల్టీ 100 crore స్కామ్స్లో అతను సక్సెస్ఫుల్గా అయ్యాడు, యంగ్గా అయ్యాయి అతను బేసిక్గా. సో ఇప్పుడు ఈ కేసులో ఇతను చెప్పిన ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా కేజ్రీవాల్ కర్ణాటక ఎలక్షన్స్లో 224 నియోజకవర్గాలు ఉంటే అన్నింటిలో కూడా ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు. సో దానికోసం కేజ్రీవాల్ని బదనాం చేయడానికి బీజేపీ ఇతను ఉపయోగించుకొని చేస్తుంది అనేది ఒక వాదన. ఎందుకంటే వీడికి కేజ్రీవాల్కి సంబంధం ఏం లేదు, ఎక్కడా కనబడలేదు మనకి. సడన్గా కేజ్రీవాల్ డబ్బులు వీడి దగ్గర ఎందుకు ఇచ్చి పంపించాడు, అది కూడా వీళ్ళ నుంచి వాళ్ళకి పోయిందని ఏడి చెప్తుంటే, బీఆర్ఎస్ నుంచి అంటే కవిత వైపు నుంచి అటు పోయింది డబ్బులు అని ఆపు లీడర్లకి, వీడు రివర్స్ చెప్తున్నాడు. సో కేజ్రీవాల్ ఇక్కడికి ఎందుకు డబ్బులు పంపించాడు అనేది ప్రశ్న. సో కర్ణాటక ఎన్నికలు షెడ్యూల్ అనౌన్స్ చేయగానే శత్రువుల్ని బదనాం చేసే టాక్టిక్స్లోకి బీజేపీ వెళ్ళింది, ఎందుకంటే కేజ్రీవాల్ ఎంతో కొంత అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అన్నది ఒకటి. అది కూడా మెన్షన్ చేశాడు వీడు, నువ్వు కర్ణాటకలో జీరో అవుతావు అని కూడా కేజ్రీవాల్ని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు ఇతను చెప్పింది ఒకవేళ అబద్ధం అని తెలిస్తే ఎలా ఉంటుంది ఇతని సిచ్యువేషన్? ఏముండదండి, ఆల్రెడీ వాడి మీద పెద్ద పెద్ద కేసులు ఉంటాయి. ఇదొక పెద్ద కేసు కాదు ఇది, ఎందుకంటే ఫ్రాడ్ కేసు, మనీ లాండరింగ్ కేసులు చాలా సీరియస్ అలిగేషన్స్. అవి ఇప్పుడు నేను చెప్పింది నిజమని తెలిస్తే? నిజమని తెలియాలంటే ప్రూఫ్స్ ఏం లేవు కదా, వీడి మాట తప్పి మాట్లాడుతున్నాడు. ఒకవేళ వాట్సాప్ చాట్ అయి బయటకు అవి వస్తే కూడా అవేవి వీడి క్రియేట్ కావచ్చు కదా. ఇవాళ వీడేమి యాప్లే క్రియేట్ చేస్తున్నాడు, వాట్సాప్ చాట్ ఏముంది క్రియేట్ చేయడానికి? కాబట్టి ఆయన ఫోన్లో కూడా ఉండగలగాలి అవి, అవును అప్పుడే అది అవుతుంది. ఒకవేళ ఉంటే ఆయన ఫోన్లో కూడా తీసుకొని చూస్తారు వీడిదేముంది, ప్లాన్ చేయొచ్చు. ఇవాళ టెక్నాలజీ అడ్వాన్స్డ్ వచ్చేసింది, ముఖ్యంగా ఏఐ వచ్చినాక అందుకనే ఏఐ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, ఎందుకంటే ఏమైనా చేయొచ్చు ఏఐ. ఏది మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందని చెప్పలేం. అందుకని నమ్మ ఇవన్నీ రాను ఇంకా కోర్టులో కూడా చల్లకుండా పోయే అవకాశాలు ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ ఎవిడెన్సెస్ టెక్నాలజికల్. సో అది మేజర్ ప్రాబ్లం. సో ఏదేమైనా సుకేష్ చంద్రశేఖర్ అనేవి ఒక కాన్ మ్యాన్ ఇప్పుడు సడన్గా ఇండియా వైజ్ పాపులర్ అయిపోయాడు ఒక్క దెబ్బకి.